దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. సిద్దిపేటలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో దుబ్బాకలో ప్రచారం మధ్యలో ఆపేసి సిద్దిపేట వెళ్లారు రఘునందన్ రావు. తన భార్య బంధువులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు రఘునందన్ రావు. ఏ వారెంట్ తో సోదాలు చేస్తున్నారని పోలీసులతో వాదనకు దిగారు రఘునందన్ రావు. ఓడిపోతామనే భయంతో టిఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తుందని పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టిస్తుందని విమర్శించారు రఘునందన్ రావు. इतना मुंगट पगमान प्रति सर्चा साक्षा नी इंफर्मेशन इतना हरीश राव की सहक मत हरीश राव तो मेरे पैसा टायर अतरा सर बाबा सर कार्यकर्ता अन्याय मेडिकल रिपोर्ट इंटर हार्ट सर्जरी पेशेंट तुम्हें दंगल बड़ा 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 वाले
సివిల్ డ్రెస్ ఉండాలి రావాలి వచ్చినాకనే పోవాలి ఇక్కడికి సివిల్ డ్రెస్ కావాలి ఆ సివిల్ డ్రెస్ వచ్చిందే మొత్తం ఇక్కడికి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం గంగల రాజ్యం దోపిడి రాజ్యం చెక్కియాలే వీళ్ళే సెక్యూరిటీ ఇస్తారు వీళ్ళు సెక్యూరిటీ పంపిస్తారు వీళ్ళ బండ్లనే ఉంటాయి పైసలు వీళ్ళ బండ్లనే పైసలు ఉంటాయి వీళ్ళనేమో లేని వాళ్ళని అంతా చెక్ చేస్తారు ఇబ్బంది పెట్టిండ్రు ఇబ్బంది పెట్టిండ్రు ఇబ్బంది పెట్టిండ్రు ఆల్రెడీ న్యాయం జరిగే వరకు ఇక్కడికి వెళ్ళి కదిలేది లేదు ఖబర్దార్ ఖబర్దార్ ఇది కాదు ఇది ఆగది ఇది ఏదో చేస్తారు మీరు ఏం ప్లాన్ మొన్న బండి ఇయ్యాలో ఇల్లు చూస్తున్నారా చూస్తున్నారా మాట్లాడుతున్నారా అనుకుంటే బయట ఏం రాస్తారండి నాన్న పేరు రాసుకున్నారు నా పేరు నేను డైరెక్ట్ రఘునందన్ రావు వైఫ్ నేను చెప్పిన మీరు ఎక్కడ ఉంటారు మఫ్టీలో ఉన్న వాళ్ళు ఎందుకు అడుగుతారు సార్ మీరు అడగలేరు మఫ్టీలో ఉన్న వాళ్ళు ఏం చేయనట్టుగా మాట్లాడుతున్నారు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు పోలీసు వాళ్ళ పనిలోనే ఉండొచ్చు డబ్బులు పోలీసు వాళ్ళ పనిలో డబ్బులు ఉండొచ్చు రైడింగ్ వేసేటప్పుడు యూనిఫామ్ చేసుకోవాలని ఉందా మఫ్టీలో పోవాలని ఉందా మఫ్టీలో పోవాలని ఉందా మఫ్టీలు ఎట్లా తీసుకొచ్చిన మనుషుల్ని ఎవరు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి ఇక్కడ మఫ్టీల మనుషులు ఎట్లా వచ్చి ఇంట్లో దౌర్జన్యం చేసాడు డోర్ పెట్టుకోవద్దని చెప్తున్నాడు ఎవడు వాడు డోర్ పెట్టుకోవద్దని చెప్పడానికి ఏ మొక్క డోర్ పెట్టుకోవడం దానికోవడానికి మా ఇల్లు మీద తల పెట్టుకోవద్దు మా బతుకుల మీద బతకలిస్తలేరు డోర్ పెట్టద్దు దొంగల రాజ్యం దోపిడి రాజ్యం సార్ మీరు ఓకే సార్ ఇక్కడే ఉండాలి సమాధానం చెప్పాలి ఇప్పుడు మఫ్తీలో ఏ సెక్షన్ కింద నువ్వు మీకు మట్టిలో పోలీసు వాళ్ళని తీసుకొచ్చే అధికారం ఉందా యూనిఫామ్ లేకుండా రెడీ చేయొచ్చా చెప్తారు చదువుకోలేదు మట్టిలో రెడీ చేసే అధికారం ఉందా నీకు ధైర్యం సార్ ప్లీజ్ ఆన్సర్ మీ యూనిఫామ్ వేయాలి కదా మట్టిలో ఉన్న వాళ్ళందరూ ఇంట్లోకి ఎట్లా పోయినరు వాళ్ళే వస్తువులు పెట్టి వాళ్ళే మా మీద గైడ్ చేస్తే నువ్వు బాధ్యత తీసుకుంటావా పోలీసు చెప్పు సార్ ఎట్లా సార్ మీరు విలువాలి రావాలి ఉంటే మాకే చేయాలి
ఏం లేదు సార్, ఒప్పందం కొద్దాం. బీజేపీ ప్రచారం పని చెప్తారు, టీఆర్ఎస్ ప్రచారం పని చెప్తారు. ఎవరింట పైసలు కొట్టద్దు, పైసలు పోతున్నాయి. దుబ్బాకల రాజ్యాంగం కాబడుపాలేస్తారు. హరిశ్రామ పని చెప్పారు, ప్రతి దుబ్బాక ప్రతి వెహికల్ చౌరస్తా మొత్తం చెక్ చేద్దాం. ఎవరు అవుతారా అవుతా ఇంటి అన్న కూడా ఇండియా కూర్చుంటాడు. మా వెహికల్ ప్రచారం మా చెక్ చేయాలి, వాళ్ళ వెహికల్ చెక్ చేయాలి. మాట్లాడుతుండు ఫోన్ మాట్లాడుతున్నారు. కలెక్టర్ ని ట్రాన్స్ఫర్ చేపిస్తే సిపి కలెక్టర్ బట్టలు వేసుకుండా ఆయన కూడా రాజకీయాలకు రావాలని షోక్ ఉంది అన్న. కలెక్టర్ కూడా డేంజర్ చట్టం అందరుకున్నాం సార్. మేము కూడా సెంటర్ లో పవర్ ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడుతుంది. ఒక్క నిమిషం సంజయ్ అన్న మాట్లాడుతుంది, రాగండి. ఓకేనా సరేనా. ఇక్కడ ఉన్న ఆఫీసర్లంతా టీఆర్ఎస్ ఏజెంట్లు అని చెప్పండి. సరేనా. ఓకేనా. ఓకే. ఏం లేదు. సరేనా. చూసిరా సార్, కర్మశీల కార్యకర్త మా అన్న మాట్లాడితే అందరూ తల దించుకొని మాట్లాడుతున్నాం సార్. ఒక్క నిమిషం. అది పడుకుంటే దాని పక్క గుం చేసి వైఫ్ ని బెదిరించి ఫోన్ మొత్తం ఇష్ట రాజ్యాంగం వేస్తుంది సార్. ఈయన చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తుండే సార్. ఈయన కూడా కౌన్సిలర్ గా నిలబడతాడేమో మరి. వీళ్ళు కౌన్సిలర్ అయిన చైర్మన్ చెప్పరా
మన్మరాలు పడుకొని ఉంటే కూడా పక్కకు నూకేసి మన లీగల్ డాక్టర్ పోయి సెర్చ్ చేసి నేను ఒకటే అడుగుతున్నా నీకు సెర్చ్ చేసే అధికారం ఉందా నాకు తెలియదు ఉందా ఉందా అని నేను అడుగుతున్నా ఉంది కదా
ఉన్నా కూడా అంటే